ఈ రోజు డిఆర్ఆల్ గ్రామంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అందరూ కలిసి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు హజార్ దియే ఆజ్ 2000 లే రహి అల్లా ఉన్కో అచ్చా రఖో ఉన్ జితానా హమ్నా అచ్చా దేఖనా అల్లా ఉన్కో అభి దౌలత్ దేనా హమారే సౌకారాకు హమారే సబ్ అచ్చే రఖనా అల్లా. నా పేరు లక్ష్మి. ఆకి ఫస్ట్ నుండి 200 వస్తుండే, ఆమె పేరు 1500 వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు దేవుడు ఉన్నట్ల ఇప్పుడు 3000 చేసినాడు. ఇప్పటి నుండి ఈ నెల నుండి చంద్రబాబు నాయుడు రావాలని మొక్కుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఆ కుటుంబము అందరూ చల్లగా ఉండాలి. మళ్ళీ మా అంతా మాకు దేశం అంతా బాగుండాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మేము ఓటు వేసేదే తెలుగుదేశంకి. మీరు అన్న ఫజ్లు నాయుడు 200 రూపాయ పింఛన్ అయితే చంద్రబాబు నాయుడు అప్పుడు 2000 దేరే 1000 సే పగడికే 2000 దాకా దేరే ఉన్కు మినిస్టర్ కర్నా హమారా బాధ్యత హై. హమే ఉన్కు జీతాయ్ తో అభి అగ్గే కు హమారా బహుత్ అచ్చా హోతా హై. ఔర్ సబ్కు సలాం. నా నస్ర్ బీబీ జాన్ సలాం అలాగా కస్తూరి సనారా సారా మాయి అలాగే ఇవాడ 2000 మాడారే దైవే కి ఎల్లరూ చంద్రబాబు నాడికి గ్యాస్ వస్తున్నారు. నా పేరు సెంబి. ఎన్ని దినాల్లో 1500 ఇస్తుండ్రా నాకు వెనక్కి లేదు ముందర లేదు నాన్న దాటినాయి తండ్రి దాటినాయి ఎవరికి నా తప్ప యాదు నా నాయన మనకి ఇచ్చేది మనం తాకుతున్నాను వెనక్కి లేదు ముందర లేదు స్వామి మీద ఇచ్చినారు ఏమో స్వామే నాకు ఇచ్చేదే చంద్రబాబు నేను వేసేదే చంద్రబాబు నా ఓట అందుకే వేసేది మొదలంటే 800 రూపాయలు కొట్టు ఇవాగ 1000 రూపాయలు కొడతారా నమ్మి ఖర్చు సాధపడతాయి ఇక 2000 కొడుతామని చేయరా నావు కావలి శ్రీనివాసులతో గెలుస్తువి ఎల్లరూ సంతి పట్టు నువ్వు ఇష్టపట్టు అవుడికి ఎలక్షన్ కొడబేకు అవునే గెలిచబేకు అవును గెలిచిరే నమ్మకి జీవన ఏంటప్ప ఇలా ఈరోజు డిఆర్ఆల్ గ్రామంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అందరూ కలిసి పాలాభిషేకం చేశారు. వారు పాలాభిషేకం ఎందుకు చేసినారంటే చంద్రబాబు నాయుడు గారు వారి పెన్షన్లను 1000 రూపాయల నుంచి 2000కు, 1500 నుంచి 3000కు పెంచిన దానికి కృతజ్ఞతతో వాళ్ళంతా వాళ్ళకే వచ్చి గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి పాలాభిషేకం చేసి ప్రోగ్రాం చేసినారు. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి చాలా కృతజ్ఞతలో ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడుని మరలా ఓటేసి సమరోత్సాహంతో వారిని రెండో మళ్ళా ముఖ్యమంత్రి చేయాలనే కృత నిక్షయంతో ఉన్నారు. వారికి చంద్రబాబు నాయుడు గారికి పెన్షన్లు రెండో రెట్టింపు చేసిన దానికి మా గ్రామం తరఫున, మన మండలం తరఫున, నియోజకవర్గ తరఫున ముఖ్యమంత్రి గారికి మన మంత్రివర్గ కాళ్ళు శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.